అయితే మన బైంసపట్నం అనగానే చుట్టుపక్కల ఒక 50 నుంచి 100 గ్రామాలకు, పెద్ద ఊరు కదా, ఇక గాడికెళ్ళి వేరే ఊరికి పోవాలా బస్ ఎక్కి. కాబట్టి ఇక బస్ స్టాండ్లో మన కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇగో ఎండాకాలం కాబట్టి ఇక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు దాహం అవుతుంది కాబట్టి కడుపు నిండా నీళ్లు తాగి ఆ దాహాన్ని తీర్చుకోవాలన్న ఉద్దేశంతో కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక అక్కడ చల్లటి నీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో మన కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కిరణ్ గారు, పట్టణ టౌన్ సిఐ గారు, అదేవిధంగా మున్నూరుకాపు మిత్రమండలి అధ్యక్షులు కాశీనాథ్ గారు, తదితర నాయకులు, అదేవిధంగా మన దేవిదాస్ ఎంపీటీసీ గారు పాల్గొనడం జరిగింది. ఇక అదేవిధంగా మన టౌన్ సిఐ శ్రీనివాస్ సార్ గారు మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి ఎక్కడికో ప్రయాణం చేయడానికి కొన్ని 100ల మంది ఇక్కడ ప్రయాణికులు రోజు వస్తూ ఉంటారు, ఇక వాళ్ళ దాహాన్ని తీరుస్తున్నారంటే మీది చాలా పెద్ద హృదయం. అదేవిధంగా మీ అందరికీ కంగ్రాచులేషన్ అని అక్కడ సిఐ గారు వాళ్లకు అభినందించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు